టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమాకు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాస్త పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ గా మారిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదల అయిన తర్వాత ఇందులోని పాటలు డైలాగులు ఎక్కడ చూసినా కూడా మార్మోగిపోయాయి. సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాయి. మరీ ముఖ్యంగా ఈ సినిమాలో తగ్గేదేలే అన్న డైలాగ్ మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆ డైలాగ్ ని ఉపయోగిస్తున్నారు. సినిమా విడుదలై ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఈ డైలాగ్ ని ఇంకా ఎవరు మర్చిపోవడం లేదు. ఈ ఒక్క డైలాగ్ తో ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అందరూ కూడా ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో నటించిన రష్మిక మందన తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమాలో రష్మిక మందన్న అల్లు అర్జున్ ల మధ్య సీన్లు, పాటలు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే పుష్ప సినిమా మొదటి పార్ట్ లో అలరించిన శ్రీవల్లి పాత్ర సెకండ్ పార్ట్ లో మాత్రం చనిపోతుంది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ వార్తలపై నిర్మాత రవిశంకర్ స్పందించారు. అదంతా చెత్త, నాన్సెన్స్, అసలు పుష్ప 2 సినిమా కథ ఏంటి అనేది మాకే సరిగా తెలియదు, అవన్నీ ఊహాగానాలే అంటూ ఆ వార్తలను కొట్టిపారేశారు రవిశంకర్. సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలు ఎటువంటి నిజం లేదని, అవన్నీ కూడా ఊహాగానాలు మాత్రమే అని తెలిపారు. ఇకపోతే పుష్ప 2 సినిమాకు సంబంధించిన షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. డిసెంబర్ లో సినిమాను విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప సినిమా పార్ట్ 2 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.